నాకేముంది, ఇక్కడే ఈ రాజభవనంలోనే ఒక చక్కని చుక్క గొంతు కోసి ఒకనొక తెలివి తక్కువ వాడికిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించారు. ఆ పెళ్లికి ఆ పిల్ల ఒప్పుకుందా? ఒప్పుకుందో లేదు అడిగిన వారెవరు? ఆ పిల్ల మనసు తెలుసుకోకుండానే తల్లిదండ్రులే నిర్ణయించారా? పెళ్లి బేరాలు లాభసాటిగా ఉంటే దురాశకు దాసులైన వాళ్ళు వెనుకు తీస్తారా? తల్లిదండ్రులు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నందువల్లే యువతి యువకులు చేసుకుంటున్న ఆత్మహత్యలు హద్దు పద్దు లేకుండా మీరిపోతున్నాయి. ఇంత అన్యాయం ఎవరికి జరుగుతుందో చెప్పు సీతారా, నాకు చేతనైతే ఆపడానికి ప్రయత్నిస్తాను. నీకే, మీ నాన్నగారు వజీరు కూడా బలుక్కుని నిన్ను సయ్యత్తికిచ్చి పెళ్లి చేయడానికే నిర్ణయించారు. ఇన్ని అమూల్యమైన వస్తువులు నేను ఇంతవరకు చూడలేదు. ఆ మంచి ముత్యం ఎంత పెద్దదిగా ఉన్నదో చూసావా? దీని లెక్కేమండి, పెద్ద ముత్యాలు కూడా ఉన్నాయి. ఆ వజ్రాన్ని చంద్రుడికి బదులుగా ఆకాశంలో ఉంచితే ప్రపంచమంతా పండు వెందులతో నిండిపోతుంది. ఇందులో ఆశ్చర్యమే ఉంది హుజూర్. చంద్రుణ్ణే కాదు సూర్యుణ్ణి కూడా ధిక్కరించే వజ్రాలు ఉన్నాయి. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర తాళించో. లవ్దేన్ అన్న ప్రకారం అవన్నీ తీసుకొచ్చావు. హుజూర్ కామోష్, మా అమ్మాయి నీదే. శుక్రియాలంపరా. హుజూర్ హుజూర్,
అబ్బా, మీరు ఇక్కడే ఉన్నారా? మీరు ఎక్కడ ఉన్నారా అని ఊరంతా తిరిగి వస్తున్నాను. రైట్, ఊరు కల్లా చేసి నా ఆలోచన పాడు చేయకరా. అది కాదు హుజూర్, అలా ఉద్దీనికిను గ్యాస్ దీనికిను ఇక ఏమిటన్నా ఇక పక్క ఇంజాబు ఇంకెంతకంటే చెప్పకు. ఆ పైన చెప్పి సూదులు దెబ్బలాలు నా గుండెలో వేసి చంపుతున్నాను నన్ను. అది కాదు హుజూర్, పోయిన దాని గురించి ఏడటానికన్నా ఉన్న దాని గురించి ఎందుకు ప్రయత్నించకూడదు? ఏమిటన్నావు? వస్తున్నారా బేగాన్ని మీరు నిఖా ఎందుకు చేసుకోకూడదు అంట. వస్తున్నారా బేగాన్ని నిఖా మీరు ఎందుకు చేసుకోకూడదు? ముందు వద్దని చెప్పి ఇప్పుడు ఎలా దాన్ని మొఖం చూసేది? ఆమె చూడకపోయినా వాళ్ళ బాబు మొఖన్నా చూడండి. దీనికన్నా ఘోరంగా ఉంటాడు ఆడమొక్క వెళ్ళరా నేను చూసింది. అది కాదు హుజూర్, రోషనార్ గారికి వెళ్ళి రోషనారా నిన్ను నేను నిఖా చేసుకుంటున్నానని మీరు ఒక్క మాట చెప్పండి, తప్పకుండా నిన్ను నిఖా చేసుకుంటుంది. ఏ భూతం, ప్రపంచంలో ఎవ్వరూ కనీ విని ఎరుగని ఒక దివ్య భవనం సుల్తాను గారి కోటకెదురుగా నిర్మించు. అది ఈ రాత్రిలోగానే కట్టి ముగించాలి. మనసంతా అతని మీదే పెట్టి కూర్చుంటే ఎలాగా? ఆ వెర్రి వెంగళప్ప మీద భ్రమ ఇప్పటికైనా విడిచిపెట్టు. అలాగే బాబా, ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఆశిస్తే ఎర్ర తేలులాగా బాధిస్తున్నాడు. తప్పకుండా నా మనసు మార్చుకుంటాను బాబా. మార్చుకో తల్లి, మార్చుకో. రోషనారా, ఇక్కడే ఉన్నావా? చాలించండి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? తలుపు వేసుంటే డబ్బు కోసం దొంగలొస్తారు, తలుపు తీసుండు కనుక ప్రేమ కోసం ప్రేమ దొంగ వచ్చాడు. మీరు దొంగలేమిటి? వజీరు కొడుకు హుజూర్. చాలించండి, చాలించు. వచ్చిన దారిని ఏదైతే ఇంతకాలం మీ మీద కొండంత ఆశ పెట్టుకుని గున్న ఎరువులా ఉండే పిల్ల ఎలా చిక్కి శల్యమైపోయిందో చూడండి. అన్నహారాలంటే అసలు హితవ లేకుండా పోయింది. మా అమ్మాయి ఇలా పాడైపోవడానికి కారణం మీరే. ఏమిటి మామయ్య? మా అమ్మయ్య ధీమయ్య అని వరుస పెడుతున్నాను నా తండ్రి వరుస. అసలు నేను యాసుమిని ప్రేమించాను, మధ్యన అల్లావుద్దీన్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు, అప్పటి నుంచి నా ప్రేమని మార్చుకున్నాను. ఇక్కడి నుంచి నా రోషనార, నా బీబీ, నా వదినా. ఇలాంటి ప్రేమ నాకు వద్దు. మా అమ్మాయికి తగ్గ వరద లభించాడు. ఎవరు? మా తాత తాత ముత్తాత తాత తాత ముత్తాత మీ అల్లుడు? అవును. పళ్ళున్నాయా? బతికే ఉన్నాడా? రేపు వచ్చి చూడండి. వేడి వేడి వేడి. వచ్చే రావుగా మంతమాడు వాడికి ఏమైనా జబ్బా? ఊరిక నోరు పారేయకండి, ఊరిక నోరు పారేస్తే మనం వచ్చిన పని పాడవుగా మనమే చెడిపోతాం. వదినా రోషనారా, మరిది సర్దారు, ఆ నిద్రపోతూ ఉన్న కొత్త పిండ్లు కొడుకుని కాస్త లేపి
ఈ పాత పెళ్లి కొడుకు గారికి కాస్త మర్యాద చేయించమని చెప్పండి వదిన గారు.